కేసీఆర్ గారు ఒకరోజు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నారు. దాని తర్వాత అదే తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్. మీరు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకొరకు నేను చెప్తున్నాండి, అందుకొరకు నేను చెప్తున్నాను. వ్యతిరేకించలేదని నేను చెప్తలేను కదా. నేనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర మరి అక్కడ పోయి మేమే కదా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. సో అక్కడ నుండి తర్వాత మళ్ళీ వాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాను అనలేదు. నేను రాజ్యాంగాన్ని సవరించాలి, ఈ పెరిగిన ఎస్సీల కోసం, ఎస్సీల సంఖ్య కోసం దాన్ని సవరించాలి. బీసీల సంఖ్య పెరిగింది, అదేవిధంగా మైనారిటీల సంఖ్య పెరిగింది, రకరకాల సమస్యలు ఈ దేశంలో వస్తున్నాయి, దానికి సవరణలు చేయాలి రాజ్యాంగానికి అని చెప్పిన తప్ప నేను పూర్తిగా నిర్మూలించాలని అనలేదని వారే చెప్పినారు. అదే కేసీఆర్ గారు మొన్న 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినరు, తర్వాత సెక్రటరియేట్కు అంబేద్కర్ గారి పేరు పెట్టినరు, అదేవిధంగా ఇంకా రకరకాల విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. గురుకుల పాఠశాలలు దాదాపుగా 1000 గురుకుల పాఠశాల ఇవన్నీ మీరున్నప్పుడు మీ నేతృత్వంలో చేసినాయి కదా, అప్పుడు నచ్చని కేసీఆర్ ఇప్పుడు ఎట్లా నచ్చుతున్నాడు అనే ప్రశ్న. నేను అప్పుడు నేను కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదండి. నేను రమేష్ గారు నేను